ప్రజాభిప్రాయ సేకరణతో జిల్లాల విభజన చేయడం అనేది సాధ్యమయ్యే పనేనా ఆయన కోరింది అదే కదా ప్రజాభిప్రాయ సేకరణ తీసుకోవాలి ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలి అనేది అది మీరు అడిగిన ప్రశ్నకి నేను ఇంకొక కొంచెం డివేట్ అవుతున్నాను ఇప్పుడు మనకి ఇంగ్లీష్ మీడియం మీద ప్రజాభిప్రాయం తీసుకుని మీరు నిర్ణయించాలి అని అన్నారు yes మరి మరి ప్రతి ప్రజా అభిప్రాయం ఎలా వస్తుంది అక్కడ పేరెంట్స్ కమిటీ చేశారు ఇంగ్లీష్ మీడియం విషయంలో పేరెంట్స్ కమిటీ దగ్గర నుంచి నిర్ణయాలు తీసుకుంది ప్రభుత్వం పేరెంట్స్ కమిటీ వారు పేరెంట్స్ కమిటీలు మొత్తం 98% ఇచ్చారు మాకు ఇంగ్లీష్ మీడియం కావాలని అదే విధంగా ప్రజలందరూ కూడా 90% కోరుకుంటున్నారు అనేది మనం వింటున్నాము ఏదో కొద్దిమంది ప్రతిపక్షాలు గాని లేకపోతే వేరే పార్టీలు వారు గాని వారి పార్టీకి అనుకూలంగా వారు మాట్లాడొచ్చేమో కానీ సామాన్య ప్రజానికి మట్టికి ఎక్కువ మెజారిటీ ఈ మెజారిటీని కోర్టుకి ఎలా చూపించాలి కోర్టుకి ఎలా చూపించాలి మీరు అంటున్నారు కదా ప్రజల అభిప్రాయం తీసుకోవడం అంటే ఎలా తీసుకోవాలని అంటున్నారు ఇది కూడా సమస్య ఒక వ్యక్తి కోర్టులో కేసేసి ఇంగ్లీష్ మీడియం వద్దనంటే తీర్పు వచ్చేసింది ఎలా వచ్చేసింది వస్తుంది వచ్చిందా వారి దగ్గర ఉంది దానికి సంబంధించినటువంటి ఏముందనేది వారి కోర్టు వారి దగ్గర ఉంది మా దగ్గర లేదు మా సామాన్యుల దగ్గర మాకు తెలియదు మేము మాట్లాడేది కూడా మీకు వేరే ఎగ్జాగరేషన్గా ఉంటుంది తర్వాత ఈ ఇష్టానుసారం వచ్చి మాట్లాడేయచ్చా అనే పాయింట్లోకి వెళ్తుంది కదా దయచేసి అవద్దు కాబట్టి ఇప్పుడు అక్కడ శ్రీకాకుళంలో ఆ ప్రజల మనోభావాలను తెలుసుకోవటంలో ఒక ప్రయత్నమే తప్ప అది రెండోది గవర్నమెంట్ కూడా మా జిల్లాకి రావద్దనే వర్డ్ వారు అన్నారో లేదో నేను పూర్తిగా వినలేదు కానీ పత్రికల్లో వచ్చింది మీ మీడియాల్లో కూడా అంటున్నారు ఆ విషయం కూడా ఆ యొక్క ప్రభుత్వానికి గట్టిగా దీని మీద శ్రద్ధ పెట్టి చేయాలి అనే ప్రయత్నం కోసం చెప్పినట్టే నేను భావిస్తున్నాను ఒక్క జిల్లాకు చేస్తే సరిపోదు కదా ఒకవేళ ప్రజాభిప్రాయ సేకరణ చేయాలంటే మొత్తం 13 జిల్లాల్లోనూ చేయాలి ఇప్పుడు 13 జిల్లాల్లోనూ చేయాలి కదా నాకు తెలిసినంత వరకు అయితే ఒకవేళ ఇలాంటి చాలా జిల్లాల్లో ఉండి ఉండొచ్చు ఇప్పుడు మనకి శ్రీకాకుళం జిల్లా వారొక్కరే చెప్పడం జరిగింది అలాగే విశాఖపట్నం జిల్లా కూడా తర్వాత విశాఖపట్నం జిల్లా అలాగే ఇంకా వేరే జిల్లాలు కూడా ఉన్నాయి ఇలాంటి వనరులు ఆ జిల్లా ఎప్పటి నుంచో పూర్వం నుంచి ఉన్న ఈ జిల్లాలని కదిపేటప్పుడు జాగ్రత్తగా సునిశ్చితంగా దీన్ని తొందరపడి కూడా ఇమ్మీడియట్గా 25 జిల్లాలు అయిపోవాలి అనే దృక్పథం కాకుండా దీని సానుకూలంగా అక్కడ ఉన్నటువంటి ప్రజానాయకులు అందరూ ఇప్పుడు మీరు ఇందాక ప్రజా తీర్పు ప్రజానాయకులు అందరూ కూడా ప్రజల చేత ఎన్నుకోబడ్డారు సార్ దే ఆర్ ది రిప్రజెంటేటివ్ ఆఫ్ 2 lakhs అబౌవ్ పీపుల్ వాళ్ళు అంతమంది ప్రజల చేత ఎన్నుకోబడ్డారు కాబట్టి ఇక మీరు ప్రజాభిప్రాయం అనే కొలమానం మళ్ళీ ఎన్నికలు జరిపేసి లేదా మళ్ళీ ఒక ఇష్యూ గురించి ఓటింగ్ పెట్టి చేసుకోవటం అనేది ఇంపాసిబుల్ ఈ ప్రజాస్వామ్యంలో అది కష్టతరమైంది అది ఎవరు కూడా చేయలేదు ఇంతవరకు వినలేదు అలాంటి జరుగుతుందని కూడా మనం అనుకోవటానికి లేదు ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణలో కూడా జరిగింది మీకు తెలుసు కదా తెలంగాణలో ఏం ప్రజాభిప్రాయ సేకరణ ఏం తీసుకోలేదు అలాగని చెప్పి తెలంగాణలో ప్రతిపక్ష పార్టీలు ధర్నాలు చేసినవి ఆందోళనలు చేసినవి అప్పట్లో ఇప్పుడు కేసీఆర్ గారు వ్యవహరిస్తున్న నియోజకవర్గం రెండు నియోజకవర్గాలకే పరిమితమైన సిరిసిల్ జిల్లా కూడా అవునండి చాలా చిన్న జిల్లాలు అయిపోయినాయి అవును సార్ రాలేదు వాళ్ళు అదృష్టవంతులు అక్కడ వాళ్ళు అదృష్టవంతులు ఒక విధంగా ఏ సమస్య లేకుండా వారు అనుకున్న విధంగా ఎన్ని జిల్లాలు పెట్టాలి అన్ని జిల్లాలు పెట్టుకున్నారు చిన్న జిల్లా అయితే అడ్మినిస్ట్రేషన్ బాగుంటుందని ఒక జిల్లా కలెక్టర్ గారు ఇప్పుడున్న పెద్ద జిల్లాలని ఆర్గనైజ్ చేయటం కష్టమవుతుందని భావిస్తున్నారు ఆ భావనలోనే ఈ గవర్నమెంట్ ఇప్పుడు నిర్ణయం తీసుకునే చిన్న జిల్లాలు అయితే అక్కడ అంటే ఇప్పుడు మనం ఇదేంటిది మనం గ్రామ స్వరాజ్యం అని మన ఊర్లోకే మన ప్రభుత్వాన్ని పట్టుకెళ్ళి చేస్తున్నాం ఇప్పుడు చేసే ఇలాంటి పరిస్థితులు అక్కడ పైన ఉన్నటువంటి అడ్మినిస్ట్రేటివ్ డిపార్ట్మెంట్ కూడా వారి ఆధీనంలో ఉన్నటువంటి అన్నీ కూడా ఒక్క రోజులో లేకపోతే 2 రోజుల్లో 3 రోజుల్లో ఏ ఇష్యూనైనా సాల్వ్ చేయగలిగారు చూసి దాన్ని ఏం చేయాలనే నిర్ణయాలు తీసుకోవటానికి అదేవిధంగా ప్రభుత్వానికి రిప్రజెంట్ చేయడానికి ప్రభుత్వం కూడా పర్టికులర్గా ఆ చిన్న చిన్న జిల్లా ఉన్నట్టయితే ఏ స్కీమ్నైనా అవలీలగా మనం ప్రజల వద్దకు చేర్చవచ్చు
చేయవచ్చు అని అనే ఉద్దేశం ఉందని ఈ జిల్లాల బైఫర్కేషన్ అనేది ఆ ఉద్దేశంతో చేస్తున్నారనే నేను అనుకుంటున్నాను అంతేగాని ప్రాంతీయాలు ఎడగొట్టి ప్రాంతీయాల్లో ఉన్న ప్రజల్ని ఇబ్బంది పెట్టే ఆ ఆలోచన మట్టుకు ప్రభుత్వాలకు ఉండదని భావిస్తా అందులో ఎస్పెషల్లీ మన ఆంధ్రప్రదేశ్ లో ఆ అభిప్రాయానికి తావే లేదని నేను మనవి చేసుకుంటున్నాను ఫైనల్ గా ఒక విషయం ఒకవేళ జిల్లాల డిస్ట్రిక్ట్స్ బైఫర్కేషన్ అనేది జరిగితే ప్రజలకు గాని సమాజానికి గాని మనకు గాని మేల్చూకే చేకూరే అంశంగా చూడొచ్చా లేదంటే ఏమైనా నష్టం కలిగే అవకాశం ఉంటదంటే ఏం చెప్తారు ఈ లాభ నష్టాలు అనేది ఇగో ఇప్పుడు లాభ నష్టాలు అనేది జిల్లా మా చిన్న జిల్లాలు అవడం వల్ల మంచిదేనా నేను అడిగేది అది చిన్న జిల్లాలు అవడం వల్ల మంచిదేనా చిన్న జిల్లాల వల్ల ఇప్పుడు మేధావులు అక్కడ ఇప్పుడు మన ప్రభుత్వాలు ఇప్పుడు మీరు అన్నారు తెలంగాణలో తీసుకున్నారు డెసిషన్ అని అలాగే మన ప్రభుత్వంలో కూడా మేధావులు ఉన్నారు ఎంతో అనుభవం ఉన్నటువంటి రిటైర్డ్ ఆఫీసర్లు ఉన్నారు ఐఏఎస్లు ఉన్నారు ఇంకా మేధావు రిటైర్డ్ అయిన జడ్జీలు ఉన్నారు రిటైర్డ్ అయినటువంటి మేధావులు ఉన్నారు వీళ్ళందరూ కూడా దీనికి ఏమాత్రం ఇది ఇబ్బంది ఉందంటే వారు తెలియపరుస్తారు మనకు తెలియదు కానీ తెలియపరుస్తున్నారు లేదనేది మనం చూడలేము కానీ డెఫినెట్గా ఇక్కడ వారు మంచి హృదయంతో మన రాష్ట్రం మన భవిష్యత్తు మన పిల్లలు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలు అనే దృక్పథంతో వారు సలహాలు ఇస్తారు ఆ సలహాల పూర్వకంగా ఇప్పుడు ఈ నిర్ణయం చిన్న జిల్లాలు అవటం వల్ల అడ్మినిస్ట్రేషన్ సౌలభ్యం వస్తుందని మట్టుకు మనం ఆశించవచ్చు అదేవిధంగా ఈ రోజుని గ్రామాల్లో తర్వాత పట్టణాల్లో వార్డుల్లో 50 మందికి ఒక వ్యక్తిని పెట్టి నడుపుకుంటున్నాం ప్రతి విషయం కూడా ఇక్కడి నుంచి స్టేట్కి వెళ్ళిపోతుంది ఇక్కడ ఈ నేనున్న నా ఇంట్లో ఎవరెవరు ఉంటున్నారు ఏమేమి చేస్తున్నారు నాకు అన్నీ అందనీయా లేదా అనే పరిస్థితులు అక్కడికి వెళ్ళిపోతుంది ఎందుకు ఇలాంటి సౌలభ్యం కల్పించుకున్న మూలంగా ఇలాంటి సౌలభ్యాలు ఉన్నాయనే ఈ చిన్న జిల్లాలు చేసినట్టయితే కలెక్టర్ల పరిధిలో కూడా చిన్న జిల్లాలు అయితే అడ్మినిస్ట్రేషన్ అవలేల ఇప్పుడు ఏమవుతుంది మా ఏలూరు ఉంది ఏలూరులో ఉంటే ఒక కలెక్టర్ గారి దగ్గరికి వెళ్తే ఒక 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 రైతుగా ఆయన ఏదో 3 నెలల్లో దీన్ని సెటిల్ చేయండి అంటున్నారు 3 నెలలు అవుతుందో 8 నెలలు అవుతుంది అనేది ప్రజలకు తెలియని పరిస్థితులు కూడా ఉన్నాయి ఈ ఒక మన అంటే వారికి ఏదైనా ఇబ్బందులు ఉంటే రిప్రజెంటేషన్ ఇచ్చుకున్నట్టు ఇప్పుడు చిన్న జిల్లా అయినట్టయితే దానికంటే ఇంకా క్విక్గా ఇంకా తొందరగా ప్రజలకి ఏమేమి అవసరాలు ఉన్నాయో ఏమేమి ఏర్పాటు చేయగలం ప్రభుత్వం తరఫున అనే ఆలోచన చేసుకోవటానికి సౌలభ్యంగా అడ్మినిస్ట్రేటివ్ సౌలభ్యంగా ఉంటుంది అనేది నా ఉద్దేశం సార్ ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి